సచివాలయ ఉద్యోగాల్లో భాగంగా వార్డు సంక్షేమ మరియు విద్యా కార్యదర్శి పోస్టుకి ఎంపికైన అభ్యర్థులు కొంతమంది బీకామ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అని ఇచ్చారనమాట. సో ఇందులో చాలామంది అభ్యర్థులు బీఏ మరియు బీకామ్ వాళ్ళు ఇద్దరూ అప్లై చేశారు. సో అలాంటి వాళ్ళకి హాల్ టికెట్స్ కూడా వచ్చాయి. హాల్ టికెట్స్ వచ్చి క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళ వెరిఫికేషన్ అంతా పూర్తయిన తర్వాత నియామక పత్రాలు ఇస్తారో అనుకున్న టైంలో ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సో ముఖ్యంగా కృష్ణా మరియు గుంటూరు డిస్టిక్ చెందిన వాళ్ళు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ విజయశంకర్ను కలవడం జరిగింది. సో అన్నీ పూర్తయ్యాక ఇలా ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పేసి పలువురు అభ్యర్థులు ఆయనని అడిగారు. సో ఇలా అడిగిన ఇంకా ఆయన్ని కలిసి వాళ్ళ బాధను వ్యక్తం చేసుకున్నారు. అలాగే పోస్టుకు బీఏ విద్యార్హతగా నిర్ణయించినప్పటికీ బీకామ్ చేసిన తమ దరఖాస్తులను ఆమోదించి రాత పరీక్షకు ఆహ్వానించారని తెలిపారు. సో ఎగ్జామ్ అయిపోయి క్వాలిఫై అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అంతా అయిపోయిన తర్వాత నియామకాలు ఇచ్చే టైంలో వీళ్ళు అర్హులు కాదు అని చెప్పడం న్యాయం కాదు. సో ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగాలి, మరి ఏం చేస్తారో చూద్దాము. సో కంప్లైంట్స్ అనేవి ఈమెయిల్ మరియు టెలిఫోన్ నెంబర్స్కి మీరు కంప్లైంట్ అయితే పెట్టండి, తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అలాంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వెంటనే మెయిల్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇది బీకామ్ అభ్యర్థులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.